మర్డర్ అయితే అని జరిగి ఉండొచ్చు. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం. నమస్తే అమ్మా, నా పేరు సాంభవి. మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. మీరు నాకు సహకరించాలి. ఆయన నొసటి మధ్య సింధూరం ఉంది. నిన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా. ఆయన ఒక్కరే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. ఒక్కదాన్నే ఇంటికి వచ్చింది నేను. ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. బాధపడకండి, కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. గేట్ తాడంతి. రాత్రి వేసిన తలుపు ఉదయం 5 వరకు తెరవరమ్మా. సరే రండి. అమాయకురాలు అయిన ఆవిడని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మనిషివా పశువువా? నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు, పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి. తీసుకురండి. ఎస్ మేడం. డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు? 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను. అప్పుడు నేను తాగున్నానమ్మా. ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా. ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు. వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు. నేరం రుజు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఉరి శిక్ష. తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం? అవును, తప్పదు. లక్ష్మి. యావండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాట్ హ్యాపెండ్? యావండి. బ్రోతల కేసు మేడం. నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. రై, ఏం జరిగిందో నువ్వు చెప్పు. బుద్ధిగడి తిని 1000 రూపాయలు ఇచ్చిన ఐటమ్ తో బుక్ చేసుకున్నాను. సడన్ గా రైడింగ్ జరిగింది, ఇద్దరం దొరికిపోయాం. ఇదంతా కట్టు కదా అమ్మా. వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. నా భార్య నిప్పు, ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు. ఇదంతా కట్టు కదా. రాత్రంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది, రెడీ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకదలా ఉందా? ఖచ్చితంగా ఇది కట్టుకదా. అంటే నేను చెప్పేది కట్టు కదా, వాడు చెప్పేది కట్టు కదా, నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మకుంటావు? రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం. ఓ, అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసి ఆవిడని చంపింది నువ్వు కాదన్న మాట. ఐఎమ్ ఐ రైట్? చెప్పు, కార్ నడిపింది ఎవరు? ఆ దారుణం కారణం ఎవరు చెప్పు. ధనరాజు గారి తమ్ముడు పాలరాజేనమ్మా. నేను యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటే లక్షిస్తామన్నా, లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా. నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు, ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి. మేడం వాట్ ఇస్ దిస్? ఇది ఆపరేషన్ థియేటర్, లోపల రాకూడదు. మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. డోంట్ డిస్టర్బ్ హిమ్. ఇతనికి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు బ్రతకడం కంటే చావడం బెటర్. రేయ్ లేరా, లేరా, లే. వాట్ ఇస్ నాన్సెన్స్? చట్టా. చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను, కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మిమ్మల్ని చూస్తున్నాను. ఛీ, ఎరా నీ గుండె నొప్ప, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్ రా. రే, నీలాంటి వాడు బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కే ప్రాబ్లం. నీలాంటి వాడు పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్.
ఆ డ్రైవర్ గారు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీమే ఫాంసీ కా సజా బోల్తే హై. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తా. అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడి కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా? రేపు పొద్దున శాంభవి ఇంటికెళ్లి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్ కెళ్లి వాడిని లేపేయండి. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను, నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజ్ తమ్ముడని చెప్పను, నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్న, సిఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్న. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే ఇవరానర్. అవును సార్, ముద్దాయిగా ఫోన్ లో నిలబడ్డది మా తమ్ముడే. కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐ యామ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరనేది? నిజం సార్, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్లేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్షగట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువరానర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు సవంగా మారాడు కదా, సాక్షి ఎలా చెప్తాడు? ఈవిడకు మెండలెక్కింది సార్.